మొదటిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ముందుంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కిందని, కరోనా కష్టకాలంలో సేవలు అందించిన వైద్య సిబ్బందికి సీఎం కేసీఆర్ ఎంతో అండగా ఉన్నారని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనితారెడ్డిలు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ టీకా పంపిణీ కార్యక్రమంలో భాగంగా వారు శనివారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రి కేంద్రంలో వైద్య సిబ్బందికి మొదటగా టీకా కార్యక్రమంలో వారు పాల్గొని సిబ్బందికి టీకాలను వేయించారు. అనంతరం వైద్యుల పరిశీలనలో ఉన్న వారితో మాట్లాడి గతంలో కన్న రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇవ్వడం రంగారెడ్డి జిల్లా చెవెల నియోజకవర్గంలో మైనాబాద్ సెంటర్లో ఏర్పాటు చేయడం సుభోచితం. మరి దాదాపు ఒక సంవత్సరం నుంచి కరోనా మహమ్మారి వల్ల ఎంతోమంది మరి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా కొంతమందికి వచ్చిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి వన్ ఇయర్ నుంచి కూడా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు, పేదల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టి కరోనా మహమ్మారిని నిర్మూలించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి, అందులో ముఖ్యంగా డాక్టర్స్, మెడికల్ సిబ్బంది, పారా వర్కర్స్, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసు వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి దాదాపు సుమారు వన్ ఇయర్ నుంచి ప్రజలకు కరోనా మహమ్మారి గురించి తగిన చర్యలు తీసుకోవడానికి ఏర్పాటు చేసిన సందర్భం ఉంది. మరి మొట్టమొదట వాళ్ళు ముందుండి ఈ కరోనా గురించి పోరాడినటువంటి డాక్టర్స్, మెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసు వాళ్ళు వీళ్ళందరూ కూడా ముందుండి కష్టపడరు కాబట్టి ఈరోజు వ్యాక్సిన్ కూడా మొట్టమొదట వాళ్ళకే ఇవ్వడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. వాళ్ళు వేసిన తర్వాత జనరల్గా మన సెంటర్లోకి రావాలంటే ఇంకా థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్లో ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా కరోనా ఇప్పటికైనా కరోనా వ్యాక్సిన్ వచ్చిందని ఇక నెగ్లిజెన్స్ చేయకుండా ఏ కరోనా ఇంజెక్షన్ తీసుకున్నాక నాకు రాదు అని హిమ్మతని ఎవరు ఉండొద్దు. మనం ఎప్పటిలాగానే మాస్కులు పెట్టుకోవాలి, శానిటైజర్ చేసుకోవాలి, సామాజిక దూరాన్ని పాటిస్తూ ఈ కరోనా మహమ్మారి పూర్తిగా శాశ్వతంగా నిర్మూలించే వరకు అందరం కూడా శాశక్తుల కృషి చేయాలని మీ అందరితోని కోరుకుంటూ సెలవుసిలో చేవేల నియోజకవర్గంలో ఇక్కడ కోవిడ్ వ్యాక్సిన్ లాంచ్ అయిన రోజులో ఇక్కడ కూడా మేము ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ మా ఎమ్మెల్యే గారు కాళయాదయ్య గారు మరియు ఎంపీపీ రత్నం గారు మరియు జెడ్పీటీసీ శ్రీకాంత్ గారు, మెడికల్ ఆఫీసర్స్ అందరూ, మిగతా లీడర్స్ అందరూ ఉన్నారు. మరి ఈరోజు ఒక సైడు కరోనా అనే మహమ్మారి దేశాన్నంతా కూడా ఇబ్బంది పెట్టడంలో దానికి ఎదురుగా పోట్లాడుతున్న డాక్టర్స్, మెడికల్ వాళ్ళ బృందాన్ని అందరినీ కూడా ఈరోజు మేము అభినందిస్తూ కృతజ్ఞతలు చెప్తున్నాము. ఎందుకంటే కోవిడ్ నేపథ్యంలో మరి ఇంత స్ట్రిక్ట్గా ఎవరూ కూడా ఒకరినొకరు కనీసం దగ్గరగా ఉండకుండా భౌతిక దూరం పాటిస్తున్నప్పుడు డాక్టర్స్ వెళ్ళి పేషెంట్స్కి సర్వీస్ ఇవ్వడం చాలా మంచిది. మరి అయినా టుడే ఇట్ ఈస్ అ ప్రైడ్, ఎందుకంటే ఈ వ్యాక్సిన్ అనేది మన సీరం ఇన్స్టిట్యూట్ పూనా నుండి మేక్ ఇన్ ఇండియా వ్యాక్సిన్, ఇది ఇక్కడే తయారు చేయబడింది. దట్టు చాలా మంచి, అంటే రేటు చాలా ఎకనామికల్ రేట్, 200 రూపీస్కే గవర్నమెంట్ అందరికీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఫ్రంట్ లైన్ వారియర్స్లో మెడికల్ ఆఫీసర్స్ మరియు హాస్పిటల్ సిబ్బంది పైనుండి కింది అందరినీ కూడా ఎన్రోల్ చేయించుకొని ఆ కోల్డ్ చైన్ సిస్టంలో అది అక్కడ నుండి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ వ్యాక్సిన్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వేరే దేశాలకు కంపేర్ చేస్తే దాని యొక్క టెంపరేచర్ అనేది 2 to 8 degrees స్టోరేజ్ అనేది మనకు చాలా కాంప్లయంట్గా ఉంటుంది. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా రిసీవ్ చేసుకొని గవర్నమెంట్ ఎన్నో ప్రిపరేషన్స్ చేసుకుంది. ఆ వ్యాక్సిన్ స్టోరేజ్ కానీ, వ్యాక్సిన్ ఇచ్చే పద్ధతి కానీ, దాని తర్వాత బెనిఫిషరీస్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళని అబ్జర్వేషన్లో పెట్టి వారికి ఏ ఇబ్బందులు లేకుండా కూడా ఫేస్ వైజ్ ట్రయల్స్లో కూడా వ్యాక్సిన్ ఏ ఇబ్బంది కూడా ఎక్కడ ఏ పేషెంట్కి క్రియేట్ చేయలేదు. కాబట్టి మనం చాలా కాన్ఫిడెన్స్తో ఆ వ్యాక్సిన్ని ఈరోజు తీసుకోగలుగుతాము. ఎందుకంటే ఏం రియాక్షన్స్ కూడా ఎక్కడ కూడా నోట్ అవ్వలేదు. ఏదైనా రియాక్షన్ అనుకోకుండా వచ్చినా కానీ దానికి ఏర్పాట్లు కూడా, తగిన చర్యలన్నిటితో కూడా మెడికల్ బృందం అంతా కూడా ప్రిపరేషన్లో ఉంది. ఏదేమైనా కానీ ఈ మహమ్మారి అనేది తొలగిపోతుందని ఒక మంచి ఆకాంక్షతో ఈరోజు మేము అందరం ఇక్కడ ఉన్నాము. సో మీ అందరికీ కూడా, మీడియా మిత్రులకి, పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ.